రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ శివకేశవుల ఆలయంలో మండల పూజా కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్న శ్రీ శివకేశవ స్వాముల వారి ఆలయంలో జరిగిన మండల పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రుడయ్యారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉమామహేశ్వర స్వామి వారి ఆలయాల్లో శిఖర ప్రతిష్ట పూర్తయి ఏడాది అయిన సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగడ్డ తిరుపతి ఆధ్వర్యంలో మండల పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మంత్రోచ్చారణల మధ్య దీపారాధన, గణపతి హోమం, స్వామివార్లకు పంచామృత అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. కాగా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసిన మహిళలు మంగళ హారతులతో తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి సహకరించిన దాతలను చైర్మన్ సభ్యుల ఆధ్వర్యంలో శాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, ఆలయ కమిటీ సభ్యులు ఎగోల రాజేశం, మిరుదొడ్డి శంకరయ్య, చింతోదు శ్రీనివాస్, జనగామ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. శనివారం నాడు రేపు మీరు హైదరాబాద్ లోపల ఇంటికి దర్వాజా కట్టారు. మండల పూజా కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది.
ప్రశాంతంగా ఉండాలి, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వెంకటనాథ స్వామి వారి మండల పూజ కూడా ఈరోజు ఉదయం ఆరాధన సేవాకాలము అనంతరం మాలభోగము ఆరగింపైన తర్వాత విశ్వక్షేణ ఆరాధన వాసుదేవ పుణ్యావాచనము కలశస్థాపన తర్వాత కంకణ ధారణ తర్వాత ఈ అల్వేముగా వెంకటేశ్వర స్వామి హోమము స్వామివారికి మూలస్వాములకు పంచామృత అభిషేకము అష్టోత్తరము ఆరగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు.